ఏలూరు జిల్లాలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ రోజు, రేపు ఆయా నియోజకవర్గాల ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశాన్ని కల్పించారు. అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం ఉంది. ఏలూరులో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్నికల విధుల్లో హాజరయ్యేటటువంటి అత్యవసర సేవలు ఇచ్చేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పనిలో ఉన్నారు. ఈ రోజు, రేపు కూడా ఈ ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును, తాము పనిచేసేటటువంటి ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ను వేసేందుకు వీరందరూ కూడా ఇప్పటికే 12B ఫామ్ ని సబ్మిట్ చేసి తమ ఓటును నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పోస్టల్ బ్యాలెట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ అన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఏలూరు జూనియర్ కాలేజీలో ఈ పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్నటువంటి తీరును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ ఓటు వేసేటటువంటి వారికి 3 ఫామ్స్ అందిస్తారు. 13A ఫామ్ ఏ డిక్లరేషన్, అలాగే ఫామ్ బి చిన్న కవర్ ఉంటుంది, అలాగే ఫామ్ సి కూడా మరొక పెద్ద కవర్లో వీళ్ళందరికీ కూడా వివరాలని చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, అత్యవసర సేవల్లో ఉండేటటువంటి ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తామందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఉద్యోగులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎందుకంటే 12B ఫామ్ ఒక చోట ఉండడం, వీళ్ళు సబ్మిట్ చేసిన నియోజకవర్గం ఒకటి కావడం, వీళ్ళకి ఓటు ఉండేటటువంటి నియోజకవర్గం మరొకటి కావడంతో వాళ్ళు ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలి అనేటటువంటి విషయంలో కొంత గందరగోళం అయితే వీరికి నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడైతే 12B ఆ ఫామ్ ఏదైతే ఓటును, తమ ఓటును వినియోగించుకునేందుకు ఆ ఫారంని అందించి ఉంటారో అక్కడే వీళ్ళ ఓటు ఎక్కడుంది అనేది తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఉద్యోగులు పక్క నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ల పైన వెళ్ళి పనిచేస్తుంటారు. వారందరూ కూడా ఒకే చోటుకి చేరుకోవడంతో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది నడుస్తూ ఉంది. కొంతమంది తమ ఓట్లు లేవు అనేటటువంటి ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులందరూ కూడా వాళ్ళకి పూర్తి వివరాలను సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాము 12B ఫామ్ ఎక్కడైతే సబ్మిట్ చేశారో అక్కడే వీళ్ళు ఓటు హక్కును కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తమ ఓటు హక్కు ఏ నియోజకవర్గంలో అయితే ఉందో, ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఫామ్స్ అన్నింటినీ తీసుకునేందుకు రావడంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రేపు కూడా అవకాశం ఉండడంతో ఈ గందరగోళానికి మరికొద్దిసేపట్లో తెరపడబోతోంది. మొత్తానికి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు అయితే తరలివస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి.